జనం మెచ్చారు, జీవితంలో మార్పు కోరుతున్నారు. పిరికి పందల్ని రాజీనామా చేసి పారిపోమన్నారు. దెబ్బతిన్న స్టాక్ మార్కెట్, పంచాయతీ ఎన్నికల్లో మార్పు. పెళ్లి బ్రోకర్ కబుర్ చేసి గంట సేపు అయింది. అతను వచ్చాడో లేదో చూడాలంటే నువ్వు వెనక నుంచి పేపర్ చూస్తున్నావా? మరి అదే, పేపర్ నిండా పెళ్లి ప్రకటన పెట్టుకుని బ్రోకర్ కోసం ఎదురు చూస్తానంటండి. ఒరేయ్, అతను మామూలు బ్రోకర్ కాదురా, సిటీలో నెంబర్ వన్ బ్రోకర్. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ నెంబర్ వన్. అడుగు, బ్రోకర్ వచ్చేసాడు. రావయ్య బ్రోకరు, నీకోసం ఎదురు చూస్తా ఉన్నావు. బ్రోకరు బ్రోకర్ అని వెరికాకలు వేయకపోతే మ్యారేజ్ బ్రోకర్ అని పిలవచ్చుగా. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. అవునవును, ఊళ్ళో ఉన్న విఐపీలందరికీ ఇతను ఒక్కడే బ్రోకర్. ఫస్ట్ హాఫ్ పొగిడి సెకండ్ హాఫ్ తిట్టాడేంటి? కూర్చోవా బ్రోకరు. ఓకే, పుచ్చుకుంటావా? ఇస్తే పుచ్చుకుంటాం. నేను అడిగింది కాఫీ టీల గురించే బాబు. మందు కొట్టే కల్లాంటి ఎవడు తాగడు. మందా? యా, నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నువ్వు ఇస్తాను రా. మా అమ్మగారిది బెల్లం కొండ, మా నాన్నగారిది ధరణి కొండ, వాళ్ళకి పెళ్ళయింది తాడికొండ, నేను పుట్టింది వినుకొండ, నాకు చెవులు కుట్టించింది హనుమకొండ, నాకు అన్నప్రాసం చేసింది పాలకొండ, నాకు అక్షరాభ్యాసం చేసింది ముదిగొండ, నేను పారిపోయించాను పెనుగొండ, బ్రతుకు తెరువు కోసం తిరిగాను పత్తికొండ, ఉరవకొండ, సింగరాయకొండ, మణికొండ, దేవరకొండ, చివరి ఫిట్ అయ్యాను గోల్కొండ, ఇప్పుడు చెప్పరా తరుంకోకుండ. ఎక్కడ చూసావు నన్ను? ఎక్కడ చూడలేదురా బుజ్జికొండ. నాతో పెట్టుకోకరా వెర్రికొండ. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాణ్ణి. అమ్మాయి గారు సన్నగా ఉంటారన్నారు, బందర్ లడ్డులాగా లావుగా ఉన్నారేమిటి? అబ్బా రామా, నువ్వు చూడవలసిన సంబంధం ఈమె కదయ్యా, ఈమె కూతురికి. అమ్మాయి గుడికెళ్ళింది, ఈలోగా అబ్బాయి ఫోటోలు చూపించండి. లోకల్ ఫారినా, డాక్టరా, యాక్టరా, ఇంజనీరా, ఇన్స్పెక్టరా, సాఫ్ట్వేర్, హార్డ్వేరా, ఏ టైప్ కావాలనుకుంటున్నారో చెప్పండి. అబ్బాయి అందగాడు, బుద్ధిమంతుడై ఉండాలి, మా అంతస్తుకు తగ్గవాడై ఉండాలి. ఈయన ఒక్కడే మనల్ని బ్రోకర్ అనలేదు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు అన్నమాట. చూడు బ్రోకర్, మహాలక్ష్మి సంస్థలన్నింటికి ఏకైక వారసురాలు నా కూతురు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని సంబంధాలు వెతుకు. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. ఆ మాత్రం చెప్పాలా మీరు నాకు? ఈ ఫోటోలు చూడండి పద్మనాభం గారు. ఏమయ్యా బ్రోకరు, పనిలో పని నాకు కూడా సంబంధం చూసి పెట్టవు? రెడీగా ఉందండి, ఒకరిని కట్టుకుంటే ఇంకొకరు ఫ్రీ. ఆలోచించుకోండి. చూడు, వీడేదో బాగున్నట్టున్నాడు. చూడండి రామా, కూర్చో. ఏంటి నాన్న, మళ్ళీ తాతయ్య బ్రోకర్ ని పిలిపించారా? నా కస్టమర్స్ కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏదో బ్రోకర్ పడుతుంది. ఈ అబ్బాయి మా అందరికి నచ్చాడు, నీ కూడా నచ్చితే మాట్లాడదాం. ఈ ఫోటో కాస్త చూడు. వద్దు తాతయ్య, మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టు. ఏనన్నా? అమ్మాయిగారు కూడా ఓకే అన్నారు కదా, ఆలస్యం ఎందుకు కానిచ్చేద్దాం. వద్దు. మనకి నచ్చడం కాదు, మా అమ్మాయికి నచ్చాలి, దాని మనసుకు నచ్చాలి, అప్పుడు పెళ్లి చేస్తాను. వాడు టాటా అయినా సరే, బిర్లా అయినా సరే. బాబు, తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవ ఆధారికంగరి రూపేణ అష్టోధనామార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. మంత్రి గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయజీ భవ. అంతా ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? వాళ్ళు అడిగేదాకా అవసరం లేదు. అదిగో ఖచ్చితంగా పని. సాయిరామ్, కిలో 10 రూపాయలే? అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లి కొనుక్కోండమ్మా. ఏంటే, 100 ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనాలంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదం పెట్టుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లికి అవ్వట్లేదు. వెళ్ళి పొద్దునే బాల ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిరిన్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెలెమా. చెలెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టిందండి. టూలెట్ బోర్డు మాకెందుకండి? ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్యా, అడ్వాన్స్ ఇల్లు చూద్దరిగా. అలాగే చెల్లి. రెండన్నయ్యా, ఇదే మా ఇల్లు, మేము పచ్చళ్ళు కట్టుకున్నాం, అందరం కలిపోతున్నాం, అందుకే అందుకు ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మా. ఏంటి పెద్ద, నిన్నే హాల్ చాలా బాగుంది, మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వారు. టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది.
బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంట? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్యా మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా నా బెడ్రూమ్ లో ఉంది అంటే చూతురు కదా. ఇదే మాస్టర్ బెడ్రూమ్, ఏంటి తలుపేసేశారు అన్నీలు? మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు, ఎక్కువ చేస్తా చెల్లెమ్మా. చెల్లమ్మా నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది తోబుట్టు ఉచ్చు దీనికి చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పెన్న దుర్గ ఎలా ఉన్నావు నాయన? ఇన్నాళ్ళ కల్పించావా తండ్రి నా స్వామి. మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. చూసి ఐడియా వచ్చింది. టూలెట్ బోర్డ్ చూసి వచ్చాం, ఇల్లు అద్దెకి ఇస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్తే. ఇల్లు చూద్దామని వచ్చాం. మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతుల మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారాయిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గీజర్ కూడా ఉందండి, చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా, అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వన్ మినిట్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లి అడుగుద్దామని. ఓకే మనం వస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది, 5,000 అడుగుదాం, కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరే లేవే. మామయ్య రెంట్ ఎక్కువ చెప్పొద్దు, 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం, ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇది మామయ్య నీది అసలే జాలిగుండా, 4,000 ఒక పైసా తక్కువైనా మనం అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4 10,000 అంతే. అంతే, మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకి వస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చే గాజులు తీసుకెళ్ళండి. గురువు గారు మీరు ఎలా వచ్చారు బైక్ మీద? నాయన అలానా, ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం, దానికే మహాభాగ్యం, తీసుకెళ్ళండి. గురువు గారు భలే ఇల్లు పట్టేశాం కదా, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి.